హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థింక్ మీడియా. ఈ రోజుల్లో చాలామంది పుట్టిగా ఉన్నారని బాధపడుతున్నారు. కొందరైతే సర్జరీలు, టాబ్లెట్లు వాడుతున్నారు. అయితే కొన్ని నిజాలు తెలుసుకోండి. అమ్మాయిలు 16 సంవత్సరాలు దాటాక, అబ్బాయిలు 19 సంవత్సరాలు దాటాక హైట్ పెరగడం 96% కష్టం. సో ఇలాగ సర్జరీలు, టాబ్లెట్లు వాడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. కొన్ని న్యాచురల్ టిప్స్ వాడి ఆ మిగతా 4% హైట్ ఎలా పెరగాలో తెలుసుకుందాం. ముందుగా బెస్ట్ టిప్స్ ఫర్ బిలో 19 వాళ్ళకి చూద్దాం. హార్మోన్స్. పిల్లలు కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు వేగంగా పెరుగుతారు. పుట్టిన తర్వాత ఆ వేగం తగ్గుతుంది. 8 సంవత్సరాల వయసు వచ్చాక ఆవరేజ్గా సంవత్సరానికి 3 ఇంచులు పెరుగుతారు. అయితే పిల్లలు మరియు టీనేజర్స్ హైట్ పెరగడానికి కారణం వాళ్ళ బోన్స్లో ఉండే గ్రోత్ ప్లేట్స్. ఈ గ్రోత్ ప్లేట్స్ మన బాడీలో ఉండే డిఎన్ఏ, హార్మోన్స్, ఫుడ్ ప్రభావంతో కొత్త బోన్ టిష్యూని తయారు చేసి బోన్స్ని పొడుగ్గా పెరిగేలా చేస్తాయి. దీంతో మనం హైట్ పెరుగుతాం. అయితే 19 సంవత్సరాల తర్వాత గ్రోత్ ప్లేట్స్ కొత్త టిష్యూని తయారు చేయడం ఆపేస్తాయి. అందుకే 19 సంవత్సరాల తర్వాత హైట్ పెరగడం ఆగిపోతుంది. అయితే మన బాడీలో ఉన్న 2 రకాల హార్మోన్స్ ఈ గ్రోత్ ప్లేట్స్ని బాగా ప్రభావితం చేస్తాయి. అవేంటంటే పిట్యూటరీ గ్లాండ్స్, పియూష్ అంటారు. మనం హైట్ పెరగడంలోనూ గ్రోత్ ప్లేట్స్ డెవలప్మెంట్లోనూ ముఖ్యమైన హార్మోన్ ఈ పిట్యూటరీ గ్లాండ్ విడుదల చేసే హెచ్జిహెచ్ హార్మోన్, అంటే హైట్ గ్రోత్ హార్మోన్. హైట్ పెరగాలంటే అత్యంత ముఖ్యమైన హార్మోన్ ఇది. నెక్స్ట్ సెక్స్ హార్మోన్స్. అమ్మాయిలో ఈస్ట్రోజన్, అబ్బాయిలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్స్ టీనేజ్లో విడుదలవుతాయి. ఈ హార్మోన్స్ గ్రోత్ ప్లేట్స్ని వేగంగా పెరిగేలా చేస్తాయి. నెక్స్ట్ ఫుడ్. టీనేజ్లో మన మజిల్ గ్రోత్కి, బోన్ గ్రోత్కి మనం తీసుకునే ఫుడ్ కీ రోల్ పోషిస్తుంది. ఫుడ్లో ఉండే ప్రోటీన్ అండ్ కాల్షియం మజిల్ గ్రోత్ని, బోన్ గ్రోత్ని పెంచుతాయి. ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ చికెన్, మటన్, సీ ఫుడ్స్, ఎగ్స్ అండ్ నట్స్. వెజిటేరియన్స్కి బెస్ట్ ప్రోటీన్ సోర్స్ సోయా. కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్స్ మిల్క్, చీజ్, సాల్మన్ ఫిష్, లీఫీ వెజ్. మన బాడీలో కాల్షియం పెంచడానికి ముఖ్యమైనది పాలు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి గ్రోత్ హార్మోన్ని పెంచుతాయి. 2, స్లీప్. మనం ఎంత తిన్నా హైట్ గ్రోత్ హార్మోన్ మాత్రం విడుదలయ్యేది నైట్ మాత్రమే. అవును, పిల్లల్లో, టీనేజర్స్లో మాత్రం బాడీ గ్రోత్ అయ్యేది నిద్రలోనే. అలాంటి నిద్ర ఎక్కువ లేకపోతే అది ఎదుగుదలకు అడ్డుపడుతుంది. సో రోజులో 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. అప్పుడే మీరు తీసుకున్న ఆహారం ఒంటికి పడుతుంది. 3, వర్కౌట్స్. సైక్లింగ్. ఎన్నో సర్వేలలో టీనేజ్లో సైక్లింగ్ చేయడం వల్ల హైట్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నాయి. స్కిప్పింగ్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ బెస్ట్ టెక్నిక్. హ్యాంగింగ్ ఎక్సర్సైజ్. దీనివల్ల ప్రతి మజిల్ స్ట్రెచ్ అయ్యి బాడీ మొత్తం బ్లడ్ ఫ్లో అవుతుంది. ఆక్సిజన్ కూడా బాగా సప్లై అయ్యి గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది. 4, అక్యూపంక్చర్ పాయింట్స్. ఈ మధ్య సైన్స్ కనిపెట్టిన గొప్ప విషయం ఏంటంటే అక్యూపంక్చర్ పాయింట్స్ వల్ల మన బాడీలో కొన్ని ప్లేస్లో ప్రెస్ చేయడం వల్ల ఎన్నో హార్మోన్స్ని బూస్ట్ చేస్తుందంట. హైట్ పెరగడానికి 2 అక్యూపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి. అవి చేతి బొటనవేలు వెనుక భాగం, కాలి బొటనవేలు వెనుక భాగం. ఈ పాయింట్ని ప్రెస్ చేస్తే అవి మన పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేసి హైట్ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుందని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు.